అమరావతి కథల్లోని 16వ కథ అన్నపూర్ణ కావిడి. ఇప్పుడు మనం కథలోకి వెళితే సంజవేళ ఇల్లాళ్ళు పనులు ముగించుకొని స్నానాలు చేసి వాకిటి గడపల్లో కూర్చొని ముచ్చటలాడుకుంటున్న వేళ సాయం సంధ్యలో స్వామి దర్శనం చేసుకొని జనం గుడి నుంచి తిరిగి వెళ్తున్న వేళ వీధి చివర చిరుగంటల మూత. ఆ వెంటనే మాతా అన్నపూర్ణేశ్వరి అన్న పెద్ద కేక. పిల్లలంతా ఆ కేక వచ్చిన వైపు ఆ గంటల మూత వైపు పరుగెత్తారు. శరభయ్య అన్నపూర్ణ కావిడితో ఇంటింటికి వస్తున్నాడు. శరభయ్య 60 ఏళ్ల వృద్ధుడు, బవిరిగడ్డం. ఆ గడ్డం వెనకాతల నవ్వుతున్న పెదవులు, ముడతల ముక్కల్లో వెలుగుతున్న కళ్ళు, నుదుట మూడు పాయలుగా తెల్లని విభూతి. ఆ విభూతి చారల మధ్య సాయం సూర్యుడిలా పెద్ద కుంకం బొట్టు. చేతులకి ఛాతీకి కర్మబంధాలు కట్టిపడేసినట్టు పెద్ద పెద్ద విభూతి పాయలు. చిరిగిపోయిన శుభ్రమైన పట్టుబట్ట కట్టాడు శరభయ్య. భుజాన అన్నపూర్ణ కావిడిని అటూ ఇటూ మారుస్తుంటే కావిడికున్న గంటలు ఘల్లు ఘల్లున మోగుతున్నాయి. ఆ ఇత్తడి కావిడి నిగనిగా మెరుస్తోంది. శుభ్రంగా తోమిన ఆ కావిడికి విభూతి కుంకం బొట్లు పెట్టాడు. కావిడికి ఇరుపక్కలా వేలాడుతున్న గొలుసులు, ఆ గొలుసులకు చిన్న గంగాలాళ్ళ గిన్నెలు. ఇంటింట ముందు ఆగి ఒక గిన్నెలో అన్నం, మరో గిన్నెలో కూరలు వేయించుకుంటున్నాడు శరభయ్య. మాతా అన్నపూర్ణేశ్వరి అని తప్ప వేరు మాట అనడు. అదే పిలుపు. అన్నం పెట్టిన తర్వాత అదే ఆశీర్వచనం. ఆ పిలుపు విని అన్నం పెట్టని ఇల్లాలుండదు. ఏ ఇల్లాలైనా వాకిట ఉంటే పక్కింటి వాళ్ళని పిలిచి అన్నం పెట్టిస్తుంది. శరభయ్యతో పాటే పిల్లలంతా ఆ వీధి దాటి వెళ్లేదాకా ఆ అన్నపూర్ణ కావిడిని, మాతా అన్నపూర్ణేశ్వరి కేకను, ఊగుతూ మూగుతున్న గంటల్ని చూస్తూ వెంట నడుస్తారు. శరభయ్య వీధి దాటి వెళ్ళిన తర్వాత అందరూ మాతా అన్నపూర్ణేశ్వరి అని గోలగా అరుచుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్తారు. శరభయ్య వీధులన్నీ తిరిగి గాలిగోపురం దగ్గరకొచ్చేసరికి అక్కడికి కుంటి గుడ్డి బిచ్చగాళ్లంతా చేరుకుంటారు. తను తెచ్చిన అన్నం కూరలు వాళ్లకు పెట్టి మిగిలింది తను తిని, మిగలకపోతే కృష్ణజలం తాగి శంభో అనుకుంటూ పొద్దుపోయేదాకా ఏక్తారా మీటుకుంటూ తత్వాలు పాడుతూ నిద్రపోతాడు. గతం తెలిసిన వాళ్ళు శరభయ్య ఏమిటి, ఈ అన్నపూర్ణ కావిడేమిటి, ఈ వైరాగ్యం ఏమిటి అని ఆశ్చర్యపోతారు. శరభయ్య వయసులో ఉండగా అమ్మా నాన్న శాంతమ్మని చేసుకోమని చెప్తే నల్లగా ఉన్న శాంతమ్మని కాదని ఎర్రగా ఉన్న కాంతమ్మని చేసుకున్నాడు. కాంతమ్మ కాపురానికొచ్చిన 6 నెలల్లో అత్తమామల్ని అరుగుల మీదికి తోలింది. పోనీ కట్టుకున్న మొగుణ్ణి కళ్ళల్లో పెట్టుకు చూసిందందామా అంటే అదీ లేదు. శరభయ్యని నిచ్చోనిచ్చేది కాదు, కూర్చోనిచ్చేది కాదు, తిండి సమంగా పెట్టేది కాదు, పెట్టిన తిండి తిననిచ్చేది కాదు. ఉక్కిరి బిక్కిరైపోయేవాడు శరభయ్య. రాత్రి అయ్యేటప్పటికీ కాంతమ్మ నెమలికంఠం చీర కట్టుకుని చేమంతి పూలు పెట్టుకుంది కదా అని శరభయ్య దగ్గరకెళ్ళి నవ్వుతూ భుజం మీద చెయ్యేస్తే సయ్యన తాచపిల్లల్లే లేచి అదొక్కటే తక్కువ ముఖానికి, సచ్చినోడికి సరసం కూడా అని చీకొట్టేది. అప్పట్నుంచి రాత్రిళ్ళు గుళ్ళో జమ్మి చెట్టు కింద పడు. శరభయ్య తల్లి తండ్రి పోతే కర్మలన్నా సక్రమంగా చేయనివ్వలేదు కాంతమ్మ. దాంతో శరభయ్యకి భార్యన్నా బతుకన్నా విరక్తి కలిగింది. సన్యాసుల్లో కలుద్దామని ఓ అర్ధరాత్రి కాశీ పారిపోయొచ్చాడు. అలా కాలినడకన భార్యని తిట్టుకుంటూ బతుకుని తిట్టుకుంటూ కాశీ అయితే వచ్చాడు. కానీ కాశీ వచ్చినప్పటినుంచి ధ్యాసంతా కాంతమ్మ మీదే. అది నెమలికంఠం చీర కట్టుకుందో లేదో, వాలుజడ వేసుకుందో లేదో అంటూ పెళ్ళాంగురించే తలపులు. అటు సంసారం కుదరక ఇటు సన్యాసుల్లో కలవలేక
కొట్టుమిట్టాడుతూ ఓ బైరాగుల మఠంలో చేరాడు శరభయ్య. ఓ మఠం నుంచి ఇంకో మఠం మారుతూ కొన్నేళ్లు గడిపాడు. కాషాయం కట్టాడు కాని కాంతమ్మని గురించిన ఆలోచనలు తగ్గలేదు. పోనీ ఇంటికెళ్ళి కాపురం చేద్దామా అంటే ఆ ధైర్యం లేదు. కొంతకాలానికి ఓ దయగల సేటొక్కడు, ఎంతకాలం ఈ బైరాగుల మఠాల్లో పడి తింటావు అని ఓ అన్నపూర్ణ కావిడి తన పేరణ దానమిచ్చి ఊరూరా అడుక్కు తినమని పంపించాడు. అప్పటినుంచి ఆ కావిడి భుజాన వేసుకుని ఊరూరు తిరుగుతూ ఒక్కసారి కాంతమ్మని చూడాలన్న ఆత్రంతో అమరావతి పరిగెత్తుకొచ్చాడు. శరభయ్య తిరిగొచ్చేసరికి కాంతమ్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ కావిడే శరణ్యమైంది. నిజమైన వైరాగ్యం అప్పుడు కుదురుకుంది శరభయ్యలో. అందరికీ పెట్టి తను తృప్తిగా పస్తులుండేవాడు. ఆఖరి దశలో శరభయ్య తత్వాలు పాడలేకపోతే సిద్ధయ్య అనే కుంటి పిచ్చగాడు సాయం పాడేవాడు. సిద్ధయ్యకు గట్టిగా 20 ఏళ్ళు లేవు. శరభయ్య అవసాన దశలో ఉండగా సిద్ధయ్య అడిగాడు, తాత నువ్వు పోయిన తర్వాత నాకీ అన్నపూర్ణ కావిడివ్వవా అని. ఆ మాట విని శరభయ్య నవ్వి అన్నాడు, పిచ్చోడా, అన్నపూర్ణ లాంటి పెళ్ళాన్ని కోరుకోవాలి కానీ అన్నపూర్ణ కావిడి కోరుకుంటావేరా? అన్నం పెట్టే ఆలిని కోరుకోవాలి కానీ అడుక్కు తినే పళ్ళెం కావాలంటావేంరా? పాపం, నిజమే అనుకున్నాడు సిద్ధయ్య. శరభయ్య పోయాక అన్నపూర్ణ లాంటి ఆలి కోసం వెతికాడు. కానీ కుంటి సిద్ధయ్యకు పిల్లనెవరిస్తారు? ఆఖరికి అడుక్కు తినే పళ్ళెమే మిగిలింది. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.